తిరుమలకు నడిచి వెళ్ళే భక్తులకు ఇచ్చే దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని ఈ రోజు నుంచి టీటీడీ మార్చింది. నిన్నటి వరకు కాలిబాట గాలి గోపురం దగ్గర టోకెన్లు జారీ చేయగా దాన్ని అలపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లోకి మార్చింది. అలపిరి నుంచి నడిచి వెళ్ళి గాలి గోపురం దగ్గర తనిఖీ కేంద్రంలో ముద్ర వేసుకుంటేనే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపింది. ప్రతిరోజు 8000 టోకెన్లు జారీ చేయనున్నారు. అలపిరి దగ్గర ఉచిత దర్శనం టోకెన్లు ఇవ్వకపోవడంతో జనం అవస్థలు పడుతున్నారు. టూరిస్ట్ బస్సుల్లో తిరుపతికి వచ్చిన భక్తులు అలపిరి వద్ద ఉచిత టోకెన్లు కూడా ఇవ్వాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. ఈ రోజు నుంచి టీటీడీ ఒక నిర్ణయం తీసుకునింది. తిరుపతి భూదేవి కాంప్లెక్స్ దగ్గర నుంచి తిరుమలకు నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకి టోకెన్లు ఇచ్చే నిర్ణయం తీసుకునింది. అయితే ఆ ప్రభావం తిరుపతికి బస్సుల్లో టూరిస్ట్ బస్సుల్లో వచ్చిన వాళ్ళ పైన పడతా ఉంది. వాళ్ళు అవస్థలు పడే పరిస్థితి ఉంది. మనం చూస్తున్నాం అలిపిరి దగ్గరనే ఈ యొక్క టూరిస్టు ఈ బస్సులు ఆగేటువంటి సెంటర్ ఉంది. కొన్ని వందల వాహనాల్లో టూరిస్ట్ బస్సుల్లో ఇక్కడికి ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక, అలాగే నార్త్ ఇండియా నుంచి కూడా వస్తుంటారు. రకరకాలైనటువంటి ఖరీదైన టూరిస్ట్ బస్సుల్లో కూడా వచ్చే పరిస్థితుంది. రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే పరిస్థితుంది. మనం చూస్తే ఇక్కడ వీళ్ళ కోసమనే టీటీడీ ప్రత్యేకంగా స్నానపు గదులు, మరుగుదొడ్లు కూడా ఏర్పాటు చేసింది. ఎన్నో సౌకర్యాలు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల కోసం ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తే వీళ్ళకి సడన్గా ఇక్కడ తిరుమలకు నడిచి వెళ్ళేటువంటి వాళ్ళకు మాత్రమే టోకన్లు ఇవ్వడం అనేటువంటి ప్రక్రియ ప్రారంభించడంతో అవస్థలు పడుతున్నారు. ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళని అడిగి అలాగే కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిచ్చే ప్రయత్నం చేస్తాము. ఇక్కడ నుంచి బస్ స్టాండ్కి వెళ్ళి ఆటోలో పోయిరావాలంటే మనిషికి 100 రూపాయలు అవుతుంది. వీళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడే టోకన్లు వీళ్ళకి ఇవ్వాలని కూడా మేము కోరుతున్నాము. ఇక్కడ నుంచి మేము ఆటోలు మేము ట్రాఫిక్లో తిప్పాలని కూడా మాకు కూడా బాధగానే ఉంది. కాబట్టి మళ్ళీ అలిపిరిలో టోకన్లు ఇక్కడ అందరికీ ఇవ్వాలా, నడిచిపో వాళ్ళకి ఇవ్వాలా, బస్సు పోయే వాళ్ళకి ఇస్తే అందరికీ సేఫ్గా ఉంటుంది. కొన్ని కౌంటర్లలో నడిచిపోయే వాళ్ళకి, కొన్ని కౌంటర్లలో మామూలు వాళ్ళకి, అటు రెండుగా డివైడ్ చేసి అన్ని కౌంటర్లలో కూడా అందరికీ ఇవ్వాలి. నడిచిపోయే వాళ్ళకి ఇవ్వాలా, బస్సులో పోయే వాళ్ళకి ఇవ్వాలి. అలిపిరి మెట్లు కాడ 10,000, అక్కడ శ్రీవారి మెట్లు 5,000, అందరికీ అనుకూలంగా ఏడవాడ డివైడ్ చేస్తే వాళ్ళు యాపీ కట్టుకొని కొండకి వెళ్తుండవు వెళ్ళాలి వాళ్ళు. లేదా ఈరోజు చూస్తే చాలామంది రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో దిగిన వాళ్ళకి ఇక్కడ తెచ్చి కొంతమంది జీప్ డ్రైవర్లు వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మామూలు ఉచిత టోకన్లు ఇస్తారేమోనని దానివల్ల కూడా చాలామంది అవసరం పడుతుంది. ఇక్కడ పేదోళ్ళు వచ్చేది ఫ్యామిలీలో వస్తారు. ఇక్కడ నుంచి ఆటోలకి తిండికి చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ నమ్మకం ఎన్నో ఏళ్ళుగా వస్తూ ఉన్నారు. అటువంటి వాళ్ళకి ఏడంటే ఆడ వదిలేస్తారు. నడిచిపోతే అక్కడ టోకన్ లేదని తిరిగి వచ్చేస్తారు. మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి పోవాలా చూడు, చిన్న బిడ్డలు పెట్టుకొని వాళ్ళు ఎన్నో బాధలతో వస్తారు భగవంతుడి. చాలా ఇది కొంచెం మార్చాలి సార్. మీరు మామూలుగా 8 కౌంటర్లు ఉంది, 4 ఉచిత దర్శనమే, 4 నడిచిపోయే వాళ్ళకి. ఇప్పుడు చూడు, వాళ్ళకి తెలియని వాళ్ళు, పాత వాళ్ళు డ్రైవర్లు వస్తారు. ఆడ శ్రీనివాస కడ బస్సు పెట్టేకలా, వాళ్ళు ఈడ బస్సు దించేసి యాత్రికులు అంత దూరం నడుస్తారా? ఆటోలు పోయేకి వచ్చేకి చాలు దిగులు పడి అల్లాడుతూ ఉన్నారు. దయచేసి టోకన్లు ఇవ్వాల, దయచేసి ఇక్కడ ఫ్రీ టోకన్లు ఇవ్వాల, యాత్రికులు ఇబ్బంది పడకూడదు బాబు. అవును సార్, 10 బస్సుల దాకా వెళ్ళిపోయింది. వాళ్ళకి అర్థం కాకుండా ఎక్కడ ఉండాలా, ఏం పెట్టాలి మేము అని ఒక 10 బస్సులు వెళ్ళిపోయింది సార్. దానికి మీరు ఆలోచన చేసి, మామూలుగా ఎట్లుండే వాళ్ళు అక్కడక్కడ వదిలేస్తే వచ్చిన వాళ్ళు బాగుంటారు, ప్రజలు బాగుపడతారు. మనం చూస్తున్నాము ఇక్కడ టోకన్లు ఈ అలిపిరి దగ్గర కావచ్చు, ఎక్కడైనా అక్కడ కావచ్చు. ఇప్పుడు తిరుపతిలో 3 కేంద్రాలు ఉంది, విష్ణునివాసము, అలాగే శ్రీనివాసము, భూదేవి కాంప్లెక్స్. 3 చోట్ల కూడా అన్ని టోకన్లు ఇవ్వాలి. 3 చోట్ల కూడా నడిచి వెళ్లే వాళ్ళకి కొన్ని కేంద్రాలు, మామూలు ఉచిత దర్శనం కొన్ని కేంద్రాలని డివైడ్ చేసి పెద్ద పెద్ద బోర్డులు ఏర్పాటు చేసి 3 కేంద్రాల్లో 2 టికెట్లు ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తే ఎక్కడ వాళ్ళు అక్కడ తీసుకుని నడిచి వెళ్ళి అక్కడ గాలిగోపురం దగ్గర నడిచి వెళ్ళే వాళ్ళు ముద్ర వేసుకుని తిరుమలకి వెళ్తారు. లేని వాళ్ళు మామూలు ఉచిత దర్శనం తీసుకుంటారు. 2 తీసుకోకుండా కూడా వాళ్ళని ఆధార్ కార్డు కనుక తీసుకుని ఒకసారి ఎంటర్ చేస్తే టోకెన్ తీసుకున్న తర్వాత ఆధార్ కార్డులు ఎడ తిరిగి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఇంకొక టోకెన్ తీసుకునేందుకు వీలు లేకుండా కూడా సాఫ్ట్వేర్ని మార్పు చేసే అవకాశం ఉంటుంది. వేలి ముద్ర కూడా తీసుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి టెక్నాలజీని వాడుకుని భక్తులకు సౌకర్యంగా తిరుపతిలో టోకెన్లు జారీ చేస్తే టీటీడీకి కూడా మంచి పేరు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రయోగాత్మకంగా చేపడతామని ఆల్రెడీ టీటీడీ చెప్పిన నేపథ్యంలో ఇంకో వారం రోజుల తర్వాత కావచ్చు రేపు ఇంట్లో సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసి ఆ రకంగా అన్ని చోట్ల కూడా ఇస్తే భక్తులకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది. ఓటు స్టూడియో.